అనేక మంది అనేక అవస్థలకు గురి అయ్యేటువంటి వారి కంటితో చూస్తున్నావు అనేక కష్టం కా సామ్నా కర్నే వాళ్ళం కో ఆంఖోం సే దేఖ్ రహే హో దీనులను దిక్కులేనటువంటి వారిని కంటితో చూస్తున్నావు దీన్ దుఖియో ఔర్ అనాథో కో ఆంఖోం సే దేఖ్ రహే హో వీరందరికీ ఏమి నీవు సహాయం చేస్తున్నావు ఇన్ సబ్కి తుమ్ క్యా సహాయతా కర్ రహే హో అందుకోసమే జీసస్ మొట్టమొదట యెరూషలేము యొక్కల ఒక జంతువును బలి చేస్తే ఉండేంటే దాన్ని సహించుకోలేక దానిని ఆపించే నిమిత్తమై అనేక పాటుపడ్డాడు ईसा मसीह ने सबसे पहले यरूशलेम में एक जगह पर जानवरों की बलि देने से रोकने के लिए अनेक कष्टों का सामना किया दानी वाले ने अंदर कुड़नु जीसस नु कोंता बादल पेट्टडानिकि मार्ग एर्पडिपोयिंदि इसी के कारण ईसा मसीह को अनेक कष्ट देने के लिए लोगों का मार्ग आसान हो गया ఎక్కడ ఉపకారం అనేటువంటి బుద్ధి ఉంటుందో అక్కడ అపకారం కూడాను ప్రవేశపెడుతుంది जहां उपकार की भावना होती है वहीं अपकार भी प्रवेश कर जाता है సుఖమునకు దుఃఖమును వెంటాడుతూనే ఉంటాయి సుఖ అనుసరణ దుఃఖ కర్తే హీ హై సుఖ దుఃఖములు లేనటువంటి ఒక మానవుడు ఈ జగత్తులో కానరాడు ఇస్ జగత్ మే సుఖ ఔర్ దుఃఖ సే పరే కోయి మానవ్ నహీ రహ సక్తా కష్ట సుఖమును రెండును కలిసి ఉండు రహతే మిల్ జుల్ కర్ సుఖ దుఃఖ దీని విడిది ఎవ్వని వశము కాదు సంభవ్ నహీ ఇన్హే అలగ్ కర్నా సుఖము ప్రత్యేకముగు ఎందు చూడబోము నహీ అలగ్ హై సుఖ ఔర్ కహీ భీ కష్టము ఫలించలేని సుఖం పడదు ఫలిభూత్ కష్ట కో హై సుఖ కర్తే ఈ సత్యాన్ని కొడును ఒక మెసేజ్ గా తీసుకొని జగత్తునకు చాటమని బోధించాడు ఈసా మసీ నే సత్య కో ఏక్ సందేశ్ కే రూప్ మే జగత్ మే వ్యాప్త్ కర్నే కో కహా కష్టములే లేకుండిన సుఖం యొక్క విలువ మనకు తెలియదు బినా కష్టో కే హమే సుఖ కా మూల్య పతా నహీ చలేగా చీకటే లేకుండిన లైట్ యొక్క విలువ మనకు అర్థం కాదు అంధేరా నా హో తో హమే ప్రకాశ్ కా మూల్య జ్ఞాత్ నహీ హోగా కనుకనే సుఖ దుఃఖముల రెండింటిని కూడాను అందించి ఇందులో ఏది మానవునికి ప్రధానము ఏది ఆధారము ఏది అనిత్యము ఏది అసత్యము అనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు ఇసిలియే సుఖ్ ఔర్ దుఃఖ్ కే బారే మే బతాతే హువే ఇన్మే సే క్యా ప్రధాన్ హై క్యా ఆధార్ హై క్యా అనిత్య ఔర్ క్యా సత్య హై కే అంతర్ కో ఈసా మసీహ్ సమ్జాతే రహే కనుకనే మనం కష్టమును సహించాలి అతః హమే కష్ట కో సహనా చాహియే కష్టమే మనకు సుఖాన్ని అందిస్తూ ఉండాలి కష్ట హీ హమే సుఖ్ పహుంచాతా హై కష్టమే లేనటువంటి మానవునికి సుఖం అంటే ఏమిటో అర్థమే తెలియదు జిసే కష్ట హీ నహీ హై ఉసే సుఖ్ కే బారే మే కైసే పతా చలేగా కనుక కష్టాన్ని ఎదుర్కోవాలి ఇసిలియే కష్టో కా సామ్నా కర్నా చాహియే సుఖాన్ని సాధించాలి సుఖ్ కో ప్రాప్త్ కర్నా చాహియే జగత్తుకు అందించాలి ఇసే జగత్ కో ప్రదాన్ కర్నా చాహియే సుఖం లేనటువంటి వారికి సుఖాన్ని చేకూర్చాలి జో సుఖీ నహీ హై ఉన్హే సుఖ్ పహుంచానా చాహియే ఈ విధమైనటువంటి ప్రతి చిన్న కార్యమునందు కూడాను దైవ సందేశంగానే విశ్వసించి దైవ ఆదర్శంగానే విశ్వసించి ఈ సందేశాలు జగత్తునకు చాటాలి ఇస్ ప్రకార్ ప్రత్యేక్ ఛోటే సే కార్య కో భీ ఈశ్వర్ కా సందేశ్ మాన్కర్ ఈశ్వరీ ఆదర్శ్ మాన్తే హువే ఇసే జగత్ మే వ్యాప్త్ కర్నా హై మానవుడా ఈ జగత్తునందు ఎన్నియో రకములైనటువంటి సుఖములు అనుభవిస్తున్నావు రే మానవ్ ఇస్ సంసార్ మే అనేక్ ప్రకార్ కే సుఖో కా అనుభవ ప్రాప్త్ కర్ రహే హో ఈ అన్ని సుఖముల్లో కూడా నీవు గుర్తించినటువంటి సుఖం ఏమిటి ఇన్ సభీ సుఖో మే తుమ్ కిసే సచ్చా సుఖ మాన్తే హో నీవు సాధించిన సుఖం ఏమిటి తుమ్నే కౌన్ సా సుఖ ప్రాప్త్ కియా హై నీవు అనుభవించిన సుఖం ఏమిటి కౌన్ సే సుఖ కా అనుభవ ప్రాప్త్ కియా హై నీవు అందించిన సుఖం ఏమిటి దూసరో కో తుమ్నే కౌన్ సా సుఖ పహుంచాయా హై చేస్తే ఏమి తేలదు ఇస్ ప్రకార్ విచారనే సే కుచ్ భీ హాత్ నహీ లగ్తా హై పుట్టినప్పటి నుంచి కొను అనేక దుఃఖములతో బాట పడుతున్నాడు బచ్పన్ సే హీ మానవ్ అనేక కష్టో కా సామ్నా కర్ రహా హై కానీ ఏంటి సుఖమున్నదనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు లేకిన్ వో ఇస్ సత్య సే అవగత్ నహీ హో పా రహా హై కి ఇన్ దుఃఖో మే హీ సుఖ నిహిత హై ये सुखम किस प्रकार का सुख देह सुखमा क्या दैहिक सुख एक मेंटल सुखमा क्या मानसिक सुख कादु कादु नहीं नहीं आत्म सुखम आत्म सुख ईने शांति अनि प्रबोधिस्तु वच्चाडु ईसा मसीह ने इसे ही शांति के रूप में उपदेश दिया एवटी ई शांति ये शांति क्या है मूडु पर्यायमुलु मनं चेप्तुन्नाम शांति 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 ही हम तीन बार शांति 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 ही कह रहे हैं देह शांति दैहिक शांति शांति मानसिक शांति शांति आत्मिक शांति शांति मानव के अत्यवसर है मानव के लिए ये तीनों शांतियां अत्यंत आवश्यक हैं ये मूड विधम शांति दैवम योग का प्रेम चेतने मन को लभिस्तुंदी ईश्वरी प्रेम के सहारे ही ये तीनों शांतियां हमें प्राप्त दैव प्रेम लेने वाले की ये सुखम उंडदु जिसे ईश्वरीय प्रेम प्राप्त नहीं है उसे कोई सुख प्राप्त नहीं होता है కనుకనే మనం అనేక సుఖాన్ని ఆశిస్తున్నాము హం అనేక సుఖో కి అపేక్షా కర్ రహే హై కానీ ఇవన్నీ కూడాను కేవలము తాత్కాలికమైనటువంటిది లేకిన్ యే సబ్ తాత్కాలిక సుఖ్ హై దీనినే శంకరాచార్యుల వారు కూడా చెప్పారు ఇసి కే బారే మే శంకరాచార్య జీ నే భీ బతాయా హై ఈ సుఖం అనేటువంటిది నిజమైన సుఖం కాదు యే సుఖ్ సచ్చా సుఖ్ నహీ హై మా కురు ధన జన యౌవన గర్వం
हरति निमीषा काल सर्वं मा कुरु धन जन यौवन गर्वम। मा कुरु धन जन यौवन गर्वम हरति निमेषा काला सर्वम। एयर कंडीशन में कुछ सुखमा? क्या सुख है? क्या एसी में बैठना सुख है? अनेक पदार्थों तो भोजन सुखमा? या अनेक व्यंजनों के साथ भोजन करना सुख है? कादु। नहीं नहीं, इवन्नी कुडनु देहानिकी मनसुकु चेकूरुस्ताई कानी आत्मशांतिकी चेकूर्चदु। ये सब शरीर और मन को सुख पहुंचा सकते हैं परंतु आत्मा को नहीं। कनुकने निजमैन सुखमु आत्म सुखमे। अतः आत्मा का सुख ही सच्चा सुख है। ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి కష్టములకు ఏ మాత్రం కూడా మనం భయపడకూడదు। ఇన్ సాంసారిక కష్టం సే హమే బిల్కుల్ నహీ డర్నా చాహియే। ఇవన్నీ ను సహజమైనటువంటి పాసింగ్ క్లౌడ్స్ యే సబ్ సహజ రూప్ మే హీ బహ జానే వాలే బాదల్ హీ హై। కొరక ఇట్టి కదిలిపోయే మేఘములకు మనం ఎందుకు కదలాలి? అత ఇన్ బహ జానే వాలే బాదలో సే హమే క్యూ విచలిత్ హోనా హై। కదలనటువంటి చలించినటువంటి భ్రమించినటువంటి నిత్యమైన సత్యమైనటువంటి యొక్క హృదయానికి మనము ఆధారం తీసుకోవాలి। హమే అవిచల్ अचंचल भ्रमित न होने वाले नित्य एवं सत्य हृदय को ही आधार बनाना चाहिए। प्रत्येक मानव को इन तीनों की एकता से अवगत होना चाहिए। कानी कोंतमंदि क्रिश्चियंस कुडनु ई विधंगा नालुगु भागमुलु चूपिस्तुंटारु। लेकिन कुछ ईसाई लोग इस प्रकार से चार भागों का संकेत करते हैं। अलगा हेड अर्थात शीश, हार्ट अर्थात हृदय, हस्तम अर्थात हाथ, हैंड्स। ये मूडिंट योग का ये एच ने मनु आधारम तिसको मन्ना। इन तीनों शब्दों में निहित एच को ही हमें आधार बनाना चाहिए। हृदय में भगवंत ने पवित्र में चेस को निलप को हृदय में ईश्वर को प्रतिष्ठित करो। हेड में अपना निव चिंतित चो अपने दिमाग से विचार करो। हैंड्स में अपना वर्क चाहिए अपने हाथों से काम करो। आदि ये विधंग का चेस 820 का अर्थ हो। यही इन संकेतों का अर्थ है। केवल हेड टू हार्ट टू चेतुलु मात्रं चूपिस्ते इदि क्रॉस अनेटुवंटि रूपंगा रूपं अनुकुंटुन्नारु। इस प्रकार हेड हार्ट और हाथों को दिखाने से लोग इसे क्रॉस अर्थात सूली समझ रहे हैं। इदि क्रॉस योक्क अंतरार्थं कादु अर्थात सूली का आंतरिक अर्थ ये नहीं है। हेड हार्ट हैंड्स ई मूडिंटिनि कूडनु पवित्रमैनटुवंटि कार्यमलो प्रवेशपेट्टु। इन तीनों को पवित्र कार्यों में प्रविष्ट कराओ। तुम जो भी विचारते हो उसे ईश्वर का काम समझो। जो भी विचारते हो उसे ईश्वर का चिंतन समझो। अपने हाथों से जो भी कार्य करते हो उन्हें ईश्वर के काम समझो। इन संकेतों का आंतरिक अर्थ यही है। लेकिन इन संकेतों का अर्थ न समझते हुए मन हस्तमुलु व्यर्थम चेस्तुन्नामु। हम अपने हाथों को व्यर्थ करते जा रहे हैं। मन तलनु चाला दुर्विनियोग पर्चुकुंटुन्नामु। अपने सिर का बहुत दुरुपयोग कर रहे हैं। हृदयानि मालिन्य पर्चुतुन्नामु। हृदय को कलुषित करते जा रहे हैं। कादु कादु हृदयमु भगवंतुनि योक्क स्थानमु। हृदय ईश्वर का स्थान है। ఆ భగవంతుని యొక్క స్వస్వరూపమైనటువంటి ప్రతిబింబమే మన హెడ్ ఉస్ ఈశ్వర్ కే స్వరూప్ కా ప్రతిబింబ హి హమారా శీష్ హై రియాక్షన్ రీసౌండ్ పర్చాయీ ప్రతిక్రియ ఏవం ప్రతిధ్వని ఇలాంటి భావంతో మనము ఈ జగత్తుకు సద్వినియోగం పరిచేటువంటి సందేశాన్ని అందించాలి। ఐసీ భావనాఓ కే సహారే హమే జగత్ కే లియే ఉపయోగి సందేశ్ దేనే చాహియే। ఏదో కొంత పూర్ ఫీడింగ్ చేయటము, గరీబోం కో ఖానా ఖిలానా, బట్టలు అందించటము, కపడే దేనా, సేవలు చేయటము, ఇవి కూడా అవసరమే। ఆర్ అన్య సేవాయే కర్నా యే భీ ఆవశ్యక్ హై। लेकिन मात्र यही प्रधान नहीं है। इवन्नी तात्कालिकमैनटुवंटि कर्मलु, ये सब तात्कालिक कर्म हैं। अभी मनं चेयवलसिंदे हमें उन्हें भी करना चाहिए। इसके साथ साथ हमें नित्य एवं शाश्वत प्रेम तत्व को बढ़ाना चाहिए। రాత్రి పరుండనంత వరకు కూడాను మనం చేసే సర్వ కర్మలు కూడాను ప్రేమమయంగానే ఉండాలి। सुबह जागने से लेकर रात को सोने तक हम जो भी कर्म करते हैं वे प्रेम पूर्ण होने चाहिए। स्टार्ट द डे विद लव, दिन का आरंभ प्रेम से करो। एंड द डे विद लव, पूरे दिन को प्रेम से परिपूर्ण करो। पूरा दिन प्रेम से बिताओ। दिन का समापन प्रेम से करो। ईश्वर तक पहुंचने का मार्ग यही है। नी हृदयानि मोटा मोटा प्रेम तो निंपु। पहले अपने हृदय को प्रेम से भरो। ఈ ప్రేమ చేతని నీ కర్మ సర్వ కర్మలు ఆచరించు। ఇస్ ప్రేమ కే సహారే హి అప్నే సారే కామ్ కరో। తెల్లవారి మొదలుకొని రాత్రి వరకు కూడాను ఈ సర్వ కర్మలు ఎందుకుడును ప్రేమ తత్వాన్ని నీవు అనుభవించు। సుబహ సే రాత్ తక్ తుమ్ అప్నే సమస్త కర్మో మే ప్రేమ కా హి అనుభవ కరో।
ఇది ఏ నిజమైనటువంటి సందేశము యహి సచ్చా సందేశ హై ఇట్ సందేశాన్ని అందించేటువంటి మహనీయులు చాలా అరుదుగా ఉంటున్నారు లోకంలో ఐసే సందేశ్ దేనే వాలే మహాత్మా విశ్వ మే విర్లే హి హోతే హై కానీ మెసెంజర్ ని పేరు పెట్టుకున్నంత మాత్రమే చాలదు లేకిన్ మాత్ర సందేశ్ వాహక్ కా నామ్ ధర్నే సే కోయి లాభ్ నహీ హై ఈ మెసేజ్ ని మనము భగవంతుని యొక్క మెసేజ్ ని ప్రపంచానికి చాటాలి ఈశ్వర్ కే సందేశ్ కు హమే విశ్వ మే వ్యాప్త కర్నా హై ఎవరైనా సరే విన్నినా వినకపోయినప్పటికీ నీ యొక్క మెసేజ్ ని చాటుతూ పోవాలి చాహే కోయి సునే యా నా సునే తుమే సందేశ్ సునాతే హి జానా హై అదృష్టం పండినటువంటి వాడు వినగలడు దురదృష్టం నిండినటువంటి వాడు వదలగలడు భాగ్యశాలి సున్ పాయంగే ఆర్ దుర్భాగ్యశాలి లోగ్ నహీ సునే కర్క నీవు వింటున్నాడా లేదా అనేటువంటి విచారణ చేయనక్కర్లేదు అత తుమే నహీ సోచనా చాహియే కి కోయి సున్ రహా హై యా నహీ నీ పని చే డు యువర్ డ్యూటీస్ తుమ్ అప్నా కామ్ కర్తే రహో ఇది నా యొక్క కర్తవ్యమని నీవు భావించాలి ఇసే తుమే అప్నా కర్తవ్య మాన్నా చాహియే అనేక మంది భక్తులు భక్తులు మన అనుకుంటున్నారు బహుత్ సే లోగ్ స్వయం కో భక్త్ మాన్తే జా రహే హై భక్తి క్యా హై కేవలము పూజించటము భజనలు చేయటము సేవలు చేయటము ఇంత మాత్రం చేత భక్తి కాదు మాత్ర పూజా కర్నా భజన్ కర్నా ఏవం సేవా కర్నా యహి భక్తి నహీ హై ఇవన్నీ భక్తి కే అంగములు మాత్రమే యే సభీ భక్తి కే అంగ మాత్ర హై కాదు కాదు నహీ నహీ నిజమైనటువంటి భక్తి ఏమిటి భగవంతుని యొక్క మెసేజ్ ని ఏ మాత్రం కూడా ఉల్లంఘించుకోకుండా నీవు అనుభవించాలి ఈశ్వర్ కే సందేశ్ కా ఉల్లంఘన్ న కర్తే హువే ఉన్కా ఆచరణ కర్నా హీ సచ్చి భక్తి హై ఎట్టి పరిస్థితి ఏందైనా కూడాను దానిని ఏ మాత్రం కూడాను ఉల్లంఘించకూడదు కిసీ భీ పరిస్థితి మే ఉస్కా ఉల్లంఘన్ నహీ కర్నా చాహియే ఇది ఏ సత్య స్వరూపుని యొక్క సత్య తత్వము యహీ సత్య స్వరూప్ ఈశ్వర్ కా సత్యతా పూర్ణ తత్వ హై సత్య హరిశ్చంద్రుడు ఎటువంటి పరిస్థితి ఏందైనప్పటికీ తాను ఏ మాత్రం కూడాను కుంకక జుంకక తాను సాధిస్తూ పోయాడు పరిస్థితియా చాహే కితనీ భీ విపరీత రహీ परंतु सत्यवादी हरिश्चंद्र कभी भी निराश या दुखी न होते हुए सत्य का अनुसरण करते रहे अपना पूरा जीवन इस सत्य मार्ग को ही समर्पित कलयुग प्रभाव लेकिन इस कलयुग के प्रभाव से अनेक मंदी अनेक सुखम भगवंत चला विश्वसिस्तुंटारु पूजिस्तुंटारु कई लोग मात्र सुख के समय अनेक प्रकार से ईश्वर पर आस्था रखते हैं और पूजा करते हैं దాని వల్ల మనసు మార్చుకుంటారు లేకిన్ జబ్ అనేక కష్ట నష్ట ఆర్ దుఖ్ ఆ ఘేర్తే హై తబ్ మన్ మోడ్ లేతే హై మీకు అందరికీ తెలుసు బైబిల్ లోపల తుమ్ సబ్ బైబిల్ కి ఏక్ బాత్ జాన్తే హి హో ఈ జీసస్ ను ఈ విధంగా శిలకు ఇది చేయాలని నిర్ణయించారు ఈసా మసీహ్ కో సూలి పర్ చడానే కా ఫైసలా కియా గయా ఈ క్రూసిఫై చేయడానికి పూనుకున్నప్పుడు అతని డివోటీస్ నంతరి కూడాను క్రూసిఫై చేయాలని అనుకున్నారు ఈసా మసీహ్ కే సాత్ ఉన్కే భక్తో కో భీ సూలి పర్ చడానే కా ఫైసలా కియా గయా ఎంత దగ్గరగా ఉన్నటువంటి వాడు పీటర్ తబ్ పీటర్ సబ్సే కితనా నికట్ మే థా ఎంత దగ్గరగా ఉన్నటువంటి వాడు మాథ్యూ మాథ్యూ భీ బహుత్ నికట్ మే హీ థా ఎంత దగ్గరగా ఉన్నటువంటి సెంట్ పాల్ భీ బహుత్ నికట్ మే థా ఎవరు ఆ సమయంలో మేము అతన్ని ఫాలోయర్స్ కాము అన్నారు లేకిన్ ఉస్ సమయ ఇన్ సబ్ నే కహా కి వే ఈసా మసీహ్ కే అనుయాయి నహీ హై ఇదా దైవం యొక్క ఫాలోయర్స్ క్యా ఇసే ఈశ్వరీ అనుయాయితా కహతే హై ఏమైనా సరియే మేము కూడా సిద్ధమే అని ఉండాలి కహనా చాహియే కి జో భీ హో హమ్ భీ తయార్ హై కానీ ఈ విధమైనటువంటి త్యాగ భావానికి మానవుడు సిద్ధంగా లేరు లేకిన్ ఇస్ ప్రకార్ కి త్యాగ భావన కే లియే మానవ్ తయార్ నహీ హై ఈ త్యాగం అనేటువంటి మానవునికి ప్రధానమైనటువంటి ఒక గుణము త్యాగ భావన హి మానవ్ కే లియే అత్యంత ప్రధాన గుణ హై ఎట్టి పరిస్థితులు ఏందైనా కూడాను భగవంతుని ఆజ్ఞను ఏ మాత్రం కూడాను మీరపోరాదు పరిస్థితియా చాహే కేసి భీ క్యూ నా హో పరంతు ఈశ్వర్ కి ఆజ్ఞా కా ఉల్లంఘన్ నహీ కర్నా చాహే అది ఏ నిజమైనటువంటి ఒక దీక్ష వహీ సచ్చి దీక్ష హై ఆ దీక్ష ఎందే త్యాగం ఆవిర్భవిస్తుంది ఉస్ దీక్ష మే హి త్యాగ భావన ఉత్పన్న హోతి త్యాగం నుండి అమృతత్వం ప్రాప్తిస్తుంది త్యాగ భావన సే హి అమృతత్వ ప్రాప్త హోతా హై నీవు చేసే చిల్లర కర్మల వల్ల కాదు తుమ్హారే నిమ్న స్తర కే కర్మో సే కదాపి ప్రాప్త నహీ హోతా న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనికి అమృతత్వ మానసు న కర్మో సే న సంతాన్ సే న హి ధన్ సే బల్కి అమృతత్వ త్యాగ సే హి ప్రాప్త హోతా హై త్యాగం 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 త్యాగ 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 దేనికైనా సరియే చాహే కిస్కే లియే భీ క్యూ నా హో శరీరానైనా సరియే దేనినైనా త్యాగం చేసి సర్వులకు సందేశాన్ని అందించేటువంటి అంటూ సిద్ధంగా ఉంటుండాలి యహాన్ తక్ కి శరీర్ కో భీ త్యాగనే కే లియే తయార్ రహనా చాహియే సందేశ్ కా ప్రచార్ కర్నే కే లియే సబ్ కుచ్ త్యాగ్ కర్నే కే లియే సర్వదా తయార్ రహనా చాహియే ధనం పోతే సంపాదించవచ్చును ధన్ చలా గయా తో ఫిర్ పాయా జా సక్తా హై ఆరోగ్యం పోతే పోషించుకోవచ్చును స్వాస్థ్య గయా
तो फिर पाया जा सकता है। कानी गुणमई पोते साधन चले, लेकिन चरित्र गया तो फिर प्राप्त नहीं किया जा सकता है। कनुकनी नाटी मानवुडु, अतः आज का मानव ई विधमैनटुवंटि ओक गुणमुनु ए मात्रं कूडा लेक्क चेयकुंडा चरित्र की कोई परवाह न करते हुए धनम कोसमु सुखम कोसमु पाकुलु पडुतुन्नाडु, धन और सुख के लिए बहुत तरस रहा है। एमिटि ई धनमु, ये धन क्या है? मन निजमैनटुवंटि धनमु दैव संपत्ति ए मन धनमु, ईश्वर की संपत्ति ही हमारी संपत्ति, दैव प्रेमने मन निजमैन धनमु, ईश्वर का प्रेम ही हमारी संपत्ति, दैव सत्यमे मन निजमैन धनमु, ईश्वर का सत्य ही हमारी सच्ची संपत्ति, दैव संपत्ति मन निजमैन धनमु, ईश्वर की संपत्ति ही हमारी संपत्ति है, वही सच्ची संपत्ति है। अट्टि निजमैन धनानि मन कोल्पोई अनित्यमु अशाश्वतमैन धनम कोसम प्राकुलाडुतुन्नाम, ऐसी सच्ची संपत्ति से हाथ धो बैठकर अनित्य और अशाश्वत धन के लिए तरस रहे हैं। निजमुगा दृढ़ संकल्पुडैपोई दृढ़ संकल्पी होकर सुस्थिर प्रतिज्ञा कर तुम सत्य के लिए समर्पित रहो तो तुम्हें किसी भी प्रकार के कष्ट नहीं होंगे। आज लोग इसके लिए बिल्कुल तैयार नहीं है। फिर ईश्वर कैसे रक्षा कर सकते हैं? ईश्वर कैसे अनुग्रह कर सकते हैं? भगवान कैसे तुम्हारी रक्षा कर सकते हैं? कभी रक्षा नहीं करेंगे, असाध्यम, ये असंभव है। अतः हमें त्याग करने के लिए सदा तैयार रहना चाहिए। सुखानिकंते सिद्धम, दुखानिकंते दूरम, सुख पाने के लिए तैयार हैं लेकिन दुखों के लिए नहीं। तिनडानिकंते सिद्धम, खाने के लिए तैयार हैं पर चेयडानिकंते फरार, लेकिन काम का नाम सुनते ही फरार। इदि कादु मन भक्ति योक्क प्रपत्तुलु, ये भक्ति और प्रपत्ति नहीं है। दिव्यमैनटुवंटि योक्क मेसेज नि जगत्तुनिकंता छाट्तू पोवाली, दिव्यतापूर्ण संदेश को विश्व भर में व्याप्त करना चाहिए। अन्निटिकंटे गोप्प मेसेज ई प्रेम तत्वमे, सबसे महान संदेश प्रेम तत्व ही है। ई प्रेमनु 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 सर्वुलकु अंदिस्तू पोवाली, इस प्रेम को सब में बांटते जाना चाहिए। प्रेम कंटे मिंचिनटुवंटि संपत्ति मरोकटि लेदु, प्रेम से बढ़कर दूसरी संपत्ति और कुछ नहीं है। प्रेम ने दैव स्वरूपमु, ये प्रेम ही ईश्वरीय स्वरूप है। करुक इट्टि भगवत स्वरूपमैनटुवंटि प्रेम तत्वानि मनु ये परिस्थिति यंदु कूडनु वदलकोरादु, ऐसे ईश्वरीय स्वरूप प्रेम तत्व को हमें कदापि नहीं छोड़ना चाहिए। ओकानोक समय लोपल, एक बार ओक देवदूत, एक ईश्वरीय दूत ओक पुस्तकानि पट्टुकोनि चदुवुतू उंडिनादि, एक किताब पढ़ रहा था। దాన్ని చూచాడు జాన్, జాన్ ని ఉసే దేఖా, అమ్మా ఏమిటి ఆ పుస్తకము అన్నాడు. ఉస్నే పూచా వో క్యా హై, తీసుకోని చెప్పింది. దూత్ నే కహా లో ఔర్ దేఖో, దీనిని భుజించి జీర్ణం చేసుకోమని చెప్పింది. ఇసే ఖావ్ ఔర్ పచావ్. ఏమిటిది పుస్తకాన్ని భుజించటమా జీర్ణం గావించుకోవటమా, ఏమిటి దీని అంతరార్థమని యోచించాడు. జాన్ నే విచార్ కియా, పుస్తక్ కో ఖానే ఔర్ పచానే కా కహనే మే ఆంతరిక అర్థ క్యా హై, అనగా ఆ పుస్తకంలో ఉండినటువంటి విషయాన్నంతా క్రోడీకరించుకొని, अर्थात पुस्तक के निचोड़ को इकट्ठा कर दानी हृदय में चेर्चुकोनी, उसे हृदय में सुस्थिर कर, हृदय నుంచి కూడాను ప్రాక్టికల్ లోపల అనుభవ తెలియకలి తెప్పించుకొని, उसका आचरण करते हुए अनुभव प्राप्त कर, దానిని జీర్ణం గావించుకోమని, उसे पचाना है। జీర్ణం గావించుకోవటమేమి అనుభూతిలో పెట్టటమే, ఆచరించడమే జీర్ణం కావటం, అనుభూతి మే లాతే హుయే उसका आचरण करना ही पचाने का अर्थ है। దీని కూడాను రామాయణం నందు కూడాను చెప్పాడు వాల్మీకి, వాల్మీకి నే ఇసే రామాయణ మే ఉద్ధృత్ కియా, రాముని కూడాను 64 విద్యలు నేర్చాడు, राम ने 64 विद्याएं सीखी, रावण कुडनु 64 विद्यलु नेर्चाडु, रावण ने भी 64 विद्याएं सीखी, कानी इरुवुरु समानमैनटुवंटि विद्यलो उन्नटुवंटि वारे, विद्याओं के संदर्भ में दोनों समान, रामुलु आचरणलो पेट्टाडु, परंतु राम ने सब आचरण में रखा, रावणुडु आचरणलो पेट्टुकोकुंडा दुर्विनियोगं चेसुकुन्नाडु, आचरण में न रखते हुए रावण ने सब दुरुपयोग किया, कनुकने रावणुडु दुष्टुडु अनि पिलिचाडु वाल्मीकि, इसीलिए वाल्मीकि ने रावण को दुष्ट कहा। अदे विधंगाने इसी प्रकार ఈనాడు మనం అనేక రకములైనటువంటి ఒక విద్యలు చదువుతున్నాము, ఆజ్ హమ్ అనేక విద్యాయ సీఖ్ రహే హై, ఈ గ్రంథము జీర్ణించుకోమని చెప్పింది ఆ యొక్క దేవదూత, ఈశ్వర్ కే దూత్ నే గ్రంథ్ కు పచానే కు కహా, కర్క నేని దీన్ని పూర్తి నేను ఆచరణలో పెడతానని అంగీకరించాడు, ఇసిలియే జాన్ నే ఇస్కా ఆచరణ కర్నే కో స్వీకార్ కియా, అప్పటి నుంచి ప్రతి చిన్న విషయం కూడాను ఆచరణలో పెడుతూ వచ్చాడు, తప్సే వు ప్రత్యేక్ ఛోటే సే ఛోటే విషయ కా ఆచరణ కర్నే లగా, కొంత దాలమైనప్పటికీ కుచ్ సమయ కే బాద్ ఆ యొక్క జాన్ పూర్తి క్రైస్త రూపాన్ని పొందాడు, జాన్ పూరి తరహ సే ఈసా మసీహ్ కే రూప్ కో ప్రాప్త కర్ గయా, ముఖమంతా క్రైస్త ఫార్మ్ వచ్చేసింది, చెహరా ఈసా మసీహ్ జైసా హో గయా, మాటలన్నీ కూడా క్రైస్త యొక్క పదములే వచ్చేసింది, బాతే భీ ఈసా మసీహ్ కే సమాన్ హో గయా, చేష్టలన్నీ కూడా క్రైస్త యొక్క చేష్టలుగానే అయిపోయినాయి, పూరా వ్యవహార్ ఈసా మసీహ్ కే సమాన్ హీ హో గయా, లోపల జీసస్ క్రైస్తును ఈ జాన్ రెండు ఒకటి అయిపోయినారు, ఆచరణ కే సందర్భ మే ఈసా మసీహ్ ఆర్ జాన్
एक जैसे हो गए। దీనిని వేదాంతమందు బ్రహ్మవి బ్రహ్మైవ భవతి దేనిని స్మరిస్తావో ఆ రూపాన్ని నీవు పొందుతావు అన్న। इसी को वेद में ब्रह्मविद ब्रह्मैव भवति कहा गया है, अर्थात जिसका तुम स्मरण करोगे तुम वही रूप प्राप्त करोगे। स्वामी యొక్క తత్వము, స్వామి का తత్వ, నా యొక్క పవిత్రత ఎవ్వరు కూడా అనుభవించలేరు తెలుసుకోలేరు। मेरी पवित्रता कोई भी नहीं समझ पाया है। ఫస్ట్ క్రిస్మస్ ఇక్కడ జరిగినప్పుడు నేను ఒక చిన్న పాట పాడినాను। यहाँ पहली बार जब क्रिसमस मनाया गया था तब मैंने एक गाना सुनाया था। 20 years back, 20 साल पहले। Love is my form, truth is my breath, bliss is my food. My life is my message, expansion is my life. My life is my message, expansion is my life. No season for love, no reason for love, no birth, no death. No season for love, no season for love, no birth, no death. Love is my form, truth is my breath. साई बाबा का संदेश देना है तो आप ये गीत सुना दो, सब समझ में आ जाएगा। लव इज हिज बॉम, वे प्रेम के अवतार हैं। अधिकोसम नहीं चलता, माय लाइफ इज माय मैसेज, इसीलिए मैं कहता हूँ मेरा जीवन ही मेरा संदेश है। कनुका मेरे अंदर कुड़नु प्रपंच में अंदर तो कुड़नु सोदर सोदरत्वानि पेंचुकोनी। आप सब लोग आपस में भाई बहन की तरह Brotherhood of man, fatherhood of God, ये रेंडिटनी मेरे दृढ़ चेसुकोंडी। परम पिता परमेश्वर की हम सब संतान हैं, इस भाव को अपने में दृढ़ कर लीजिए। प्रेम मुदित मन से कहो राम 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 श्री राम राम राम। मनसे कहो राम 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 श्री राम राम राम। कटे दुख मिटे वेत राम नाम भव समुद्र सुखद नाम एक राम नाम शांति सुख निदान दिय राम नाम निराधार को आधार एक राम नाम माता पिता बंधु सखा सब की राम नाम भक्त जन जीवन गन एक राम नाम भक्त जन जीवन गन एक राम।